ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య మూడవ సోమవారము నీవు నా ప్రజలైన ఇజ్రాయేళలులకు నాయకుడవు అయ్యెదవు మొదటి పట్టణము సమువేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదవ వచనము మొదటి పట్టణము సమూవేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదవ వచనము అంతటా ఇజ్రాయేలుల తెగలన్నీ హెబ్రోనున దావీదు కడకు వచ్చి మేమెల్లరము నీ ఎముక వంటి వారము రక్త సంబంధులము పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇజ్రాయేలు సైన్యములను నడిపిన వాడవు నీవే యావే నీవు నా ప్రజలకు కాపరివి నాయకుడవు అయ్యెదవు అని నిన్ను గూర్చియే సెలవిచ్చెను అనిరి పెద్దలందరూ హెబ్రోనునకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనిను అంతటా పెద్దలు అతనిని ఇజ్రాయేలీలకు రాజుగా అభిషేకించిరి దావీదు రాజు అగునప్పటికీ ముప్పది ఏండ్లవాడు ఆ తరువాత నలువది ఏండ్లు పరిపాలించెను అతడు హెబ్రోనున ఏడున్నర ఏండ్లు యూదీయులను పాలించెను ఎరుసలేమున ముప్పది మూడేండ్లు యూదా ఇజ్రాయేలీయులను పాలించెను దావీదు బలగముతో పోయి ఎరుసలేమును ముట్టడించి ఆ నగరము నేలంచున యోబూసీయులను ఎదుర్కొనెను యోబూసీయులు దావీదును చూచి నీవి నగరమును పట్టుకోసాలవు కుంటివారు గ్రుడ్డివారు పట్టణమును కాపాడగలరు అనిరి అనగా పరము అతని వశము కాదని వారి భావము అయినా దావీదు సియోను దుర్గమును పట్టుకొనిను ఈ పురమునకే దావీదు నగరమని పేరు సైన్యములకు అధిపతి అయిన యావే దావీదునకు చేదోడు వాదోడుగా నుండెను కనుక అతడు నానాటికి పెంపు చెందెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను అతన్ని ప్రేమించి అతని పట్ల విశ్వాసపాత్రుడను అగుదును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఎరుషులేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబూలు పట్టినదనిరి పిచాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియూ చెప్పిరి అప్పుడు ఆయన వారలను చేరబిలచి ఉపమానములతో ఇట్లనెను సైతాను సైతానును ఎట్లు వెడలగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచు సర్వనాశనమగును ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని జాలడు నిర్బంధించిన పెమ్మటనే గదా కొల్లగొట్టునది మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడిను కాని పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు అట్టివాడు నిత్యము పాపి అయి ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన దయ్యము పట్టిన వాడని వారు అనుటవలన యేసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక